దేశ సరిహద్దు భద్రతలో కీలకంగా ఉన్న బఠిండా సైనిక స్థావరంలో కాల్పుల ఘటనలో సైనిక జవాను నిందితుడని తేలింది. అధికారులను తప్పుదోవ పట్టించిన నిందితుడు విచారణలో నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వ్యక్తిగత వైరంతోనే తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. పంజాబ్లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్ పోలీసులు ఇవాళ మోహన్ దేశాయ్ అనే జవాన్ను అరెస్టు చేశారు. ఈ మేరకు బఠిండా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఈ కేసులో తమను తప్పుదోవ పట్టించిన జవాన్ మోహన్ దేశాయ్ నిందితుడని, అతనే కాల్పులు జరిపినట్లు చెప్పారు. నిందితుడు సైనిక స్థావరంలో గన్నర్గా విధులు నిర్వహించేవాడని, వ్యక్తిగత కారణాలతోనే కాల్పులు జరిపాడని తెలిపారు. మృతి చెందిన జవాన్లతో అతనికి వ్యక్తిగత విరోధం ఉన్నట్లు ఎస్ఎస్పీ పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున బఠిండా సైనిక స్థావరంలోని మిలిటరీ స్టేషన్లోని శతఘ్ని విభాగానికి చెందిన బ్యారెక్స్ లో నలుగురు జవాన్లు నిద్రిస్తుండగా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత బ్యారెక్స్ నుంచి కుర్తా పైజామా ధరించిన ఇద్దరు ముఖానికి మాస్కులతో బయటకు వెళ్లినట్లు నిందితుడు మోహన్ దేశాయి తెలిపాడు. ఆగంతకుల్లో ఒకరి చేతిలో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతిలో గొడ్డలి చూసినట్లు సైనికాధికారులకు చెప్పాడు. ఈ కాల్పుల ఘటనపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షిగా ఉన్న మేజర్ అశుతోష్ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మోహన్ దేశాయ్ను విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత తగాదాల వల్లనే సహోద్యోగుల్ని కాల్చినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పేర్కొన్నాయి. దేశంలోనే అతిపెద్ద సైనిక స్థావరాల్లో బఠిండా ఒకటి. ఇక్కడ 10వ కోర్ కమాండ్కు చెందిన దళాలు ఉన్నాయి. జయపురా కేంద్రంగా పనిచేసే సౌత్ వెస్టర్న్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తోంది. పెద్ద సంఖ్యలో ఆపరేషనల్ ఆర్మీ యూనిట్లు, ఇతర కీలక పరికరాలు ఇక్కడున్నాయి.